హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనంలో భాగంగా ఎన్నో రంగాలు జరుగుతాయి. ఈ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఉదయం 10 గంటలకు స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. రాబోయే కాలం ఎలా ఉంటుంది, జనాలు ఎలా నడుచుకుంటారు, అమ్మవారి దయ ఎలా ఉంటుంది తదితర విషయాలపై అమ్మవారి సేవకు అంకితమైన స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తుంది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఇతరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తుంది. కానీ ఈసారి భిన్నంగా భవిష్యవాణి వినిపించడం గమనార్హం. మరి స్వర్ణలత ఏం చెప్పిందో తెలుసుకుందామా? ఉజ్జయిని మహంకాళి మందిరంలో జరిగిన రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ప్రజలను పాలకులు ఇబ్బంది పెట్టొద్దు అని అన్నారు. పాలకులు ప్రజలు అందరూ నా బిడ్డలే అని బంగారు బోనం సమర్పించి అన్నీ సవ్యంగా చేశాం, సంతోషమే కదా అమ్మ అని అడగ్గా, నా బోనం నాకే సమర్పించారు కదా బిడ్డ అని అంది. తన వద్దకు వచ్చేవారు దుఃఖంతో వస్తున్నారని, భక్తులను సంతోషంగా పంపించాలి అని అంది. బయటికి వచ్చి చూడాలి అని, ఆడపడుచులు దుఃఖంలో ఉన్నారు అని, అందరినీ సంతోషంగా ఉంచాలి అని, ఇబ్బందులు పెట్టొద్దని, మేలు కాదు కీడు చేస్తున్నారు అని ఆక్షేపించారు. పాలకుల సహాయం చేస్తున్నారు అని అనుకుంటున్నారు కానీ ఇబ్బందులు పెడుతున్నారా అని తెలిపింది. మరి ఈ లోకం ఇబ్బందులు ఎవరు తీరుస్తారు అని అనగా, ఉజ్జయిని మహాంకాళినిరా, నేను మీకు తోడుగా నేనుంటాను, రక్షిస్తాను, ధైర్యంగా ఉండండి అని చెప్పింది. వర్షాలు పడి ఇబ్బందులన్నీ తీరుతాయని, బిడ్డలకు అన్ని విధాలుగా తోడుంటాను అని తెలిపింది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు మాకు తెలపండి. మరికొన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.